ఒక మనిషి ఒక ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఎక్సల్ అయినప్పుడు వాడే దేవుడు నాకు సంబంధించినంత వరకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు, రోడ్డు మీద ఎవరైనా యాక్సిడెంట్ లో పడిపోయినాడు, వాడు పని లేకపోయినా ఆపి వాళ్ళని కిచెన్ తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసింది వాడు దేవుడు ఆ మనిషికి సంబంధించినంత వరకు. ఆ ఇన్సిడెంట్ ముందు ఒక ఆటో డ్రైవరు, ఆ ఇన్సిడెంట్ తర్వాత ఒక ఆటో డ్రైవరు, ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ లో మాత్రం వాడు దేవుడు. ఎందుకంటే కృష్ణుడు అనేవాడు మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత కూడా చాలా సంవత్సరాల పాటు రాజ్యం పరిపాలించాడు. మీకు ఎవరికి తెలియదు, ఆయన ఒక మామూలు మనిషిలో చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన రాజ్యాన్ని దొంగలు దోచుకెళ్ళిపోయారు, ఆయన కొడుకుని చంపేశారు, ఆయన భార్యను దోచుకెళ్ళిపోయారు, సత్యభామ విధవరాలుగా తప్పు భూములు గెలిపోయింది, రుక్మిణి సతీసగమని చేసింది. ఈ విషయాలు మనకు ఎవరికి తెలియదు. ఎందుకంటే అప్పుడు కృష్ణుడు ఒక నార్మల్ యాదవ కింగ్. దానికి ముందు మాత్రమే భగవద్గీత చెప్పిన కృష్ణుడే మనకు కావాలి, ఎందుకంటే అతను అప్పుడు మాత్రమే దేవుడు. అలాగే రాముడు కూడా రామాయణం తర్వాత 10,000 ఇయర్స్ రాజ్యం చేశాడు. అప్పుడు మనకి ఎవరికి అవసరం లేదు, ఎందుకంటే రాముడు రావణుని చంపేంత వరకే దేవుడు, తర్వాత ఒక నార్మల్ రూల్. కృష్ణశాస్త్రి గారు మాట చెప్పారు ఏంటంటే, నాయకుడు ఎలా ఉండాలి అంటే కవి గాని నాయకుడు గాని ఎలా ఉండాలంటే గుంపుతో నడుస్తూనే ఉండాలండి, కానీ గుంపు కంటే 4 అడుగులు ముందు ఉండాలి. 40 అడుగులు ముందుంటే గుంపు ఏమనుకుంటుంది వాళ్ళు కనపడదు, గుంపుకి వాడు కనపడ్డు. 4 అడుగులు తగ్గిస్తే కనుక వాడు గుంపులో గెలిచిపోతాడు, గుంపును వాడు నడపలేడు. సో అందుకే గుంపు కరెక్ట్గా 4 అడుగులు ముందే ఉండాలి. ముందు వచ్చి ఎత్తు పల్లం కొండ గుట్ట ముళ్ళు పొద చెప్పడానికి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళతోనే నడుస్తూ వాళ్ళ మాటలు వింటూ వాళ్ళకి దారి చూపిస్తానికి. అంటే చాలామంది అనుకుంటారు ఏవో గొప్ప గొప్ప పనులు చేస్తేనే మనం బాగుంటామేమోనని, ఏమి చేయకర్లా, సరిగ్గా ఊపిరి పీలిస్తే మనిషికి 98% జబ్బులు రావు, మనం అదే పని చేయం. దాని బదులు డబ్బులు పెట్టి సిగరెట్ కొనుక్కుని కాల్చి చచ్చిపోవడానికి రెడీ చేస్తాం. మనం ఏం చేయాలి, గాలి ఫ్రీగా దొరుకుతుంది అది పీల్చం, డబ్బులు పెట్టి సిగరెట్ కొనుక్కుని కాలుస్తాం. అలాగే కరెక్ట్గా మంచినీళ్ళు తాగితే చాలు, మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. 10 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కోము, 60 రూపాయలు పెట్టి బీర్ బాటిల్ కొనుక్కుని తాగి పాడైపోతూ ఉంటాం. వెరీ సింపుల్. అలాగే చాలా, ఎందుకంటే ప్రపంచంలో గొప్ప విషయాలన్నీ దేవుడు అమ్మా నాన్నలు ఫ్రీగా ఇచ్చారు మనకి, చాలా ఉచితంగా ఇచ్చేశారు, వాటి ఖర్చే లేదు, అసలు వాటికి అసలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి బ్యాంకాక్లు వెళ్ళి, దుబాయ్లు వెళ్ళి, అమెరికాలు వెళ్ళి మరీ అనారోగ్యాన్ని కొనుక్కు తెచ్చుకుంటానంటే దానికి వాళ్ళు మనం ఏమి చేయలేదు. అంటే నా ఫీలింగ్ ఏంటంటే సామాన్యంగా అందరూ అమ్మ గురించి మాట్లాడతారు. ఇప్పుడు అమ్మ 9 మాసాలు మూస్తుంది, కంటుంది, మన పెంచి పెద్ద చేస్తుంది అని, కానీ మన నాన్న వేలు పెట్టుకునే నడుస్తాం. చిన్నప్పుడు ఒక స్పానిష్ ఆర్ బ్రెజిలియన్లో ఒక సామెత ఉంది ఏంటంటే, చిన్న వయసులో ఒక 5 ఏళ్ళ వయసులో 6 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి పిల్లలకి ఫాదరే సూపర్ హీరో, వాళ్ళ ఫాదర్ సూపర్ మ్యాన్ అనుకుంటారు. ఏమైనా చేయగలడు మా నాన్న ప్రపంచంలో సాధించలేదంటే ఏం లేదనుకుంటారు. వాడు స్కూల్కి వెళ్ళి వాడికి ఒక 10 ఏళ్ళు అంతా వచ్చిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు, ఇంకా డబ్బున్న వాళ్ళ ఫాదర్లని లేదా ఇంకా బాగా పెద్ద పెద్ద కార్లు ఉన్న వాళ్ళని వెళ్ళి చూసిన తర్వాత మా నాన్న అంత గొప్పడు కాదేమోలే, మా నాన్నకంటే గొప్పడు కూడా ఇంకా చాలామంది ఉన్నారేమో అనిపిస్తుంది. అదే ఒక 15 ఏళ్ళు దాటి 18 ఏళ్ళు అవి వస్తున్నప్పుడు నాన్న సిగరెట్ కాల్చొద్దురా లేదా బాగా చదువుకోరా రాత్రిపూట ఇంటికి ఇంటికి రారా ఇలాంటివన్నీ చెప్పినప్పుడు మా నాన్న ఏంటి బాగా నసదొబ్బుతున్నాడు, చేదస్తం అనుకుంటాను, మా నాన్నకి సరిగ్గా తెలియదు అనుకుంటా బతకటం, అందుకనే ఇలా అయిపోయాడు అనుకుంటాడు. వీడికి ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకోవటం, ఉద్యోగం చేయటం, నెలాఖరికి వచ్చేసరికి అప్పులు చేయాల్సి రావటం, బిల్స్ కట్టాల్సి రావటం, ఇలాంటప్పుడు నాన్న మనం మరీ అనుకున్నంత వేస్ట్ ఏం కాదనుకుంటే బాగానే మేనేజ్ చేసినట్టున్నాడు 4 పిల్లలు, కానీ మనకి దీని అమ్మాయి ఇంకా ఒక్కడిని కూడా కనకుండానే ఎంత కష్టంగా ఉంది మనకి అనిపిస్తుంది. ఆ తర్వాత ఒక 35-40 దాటిన తర్వాత పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతుంటే స్కూల్ ఫీజులు, రికమెండేషన్లు, ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా ఒంట్లో బాగున్నప్పుడు రాత్రిపూట హాస్పిటల్కి పరిగెత్తటాలు, ఏదైనా ఒక కష్టం వస్తే డబ్బుల కోసం ఎత్తుక్కోవటాలు, ఇలాంటప్పుడు నాన్న గుర్తుంచి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, ఈ బాబు ఇన్ని కష్టాలు పడి మన అందరినీ పెంచి ఇక్కడ దా తీసుకొచ్చాడని. కానీ మనం అది చెప్పేసరికి చాలామంది నాన్నలు 1 రోజు చచ్చిపోతారు. అందుకని నా ఉద్దేశం ఏంటంటే నాన్న బతికుండగానే మనందరం థ్యాంక్స్ చెప్దాం. ఫాదర్ నుంచే కదా మనం వారసత్వం కూడా తీసుకుంటాం, ఫాదర్ ఇచ్చే డబ్బులు కాదు, ఫాదర్ ఇచ్చే పేరుని తీసుకుని ముందుకెళ్తాం. ఫలానా వాళ్ళ అబ్బాయి ఇతను, ఫలానా వాళ్ళ మనవడు ఇతను, లేదా ఫలానా ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఇతను. సో అంటే ఫాదర్ దగ్గర నుంచి మనం ఇన్ని తీసుకున్నప్పుడు, ఫాదర్ దగ్గర నుంచి మనం సంస్కారం తీసుకున్నప్పుడు ఫాదర్కి తిరిగి మనం ఏమి ఇవ్వగలం, కృతజ్ఞత. ఫాదర్ కృతజ్ఞత కోరి మనం పెంచడు కదా, మరి ఏమిద్దాం, ఒక జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుందాం, మర్చిపోద్దు. మనం అతనికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఫాదర్ మనం తిరిగి థ్యాంక్స్ చెప్పాలని కోరుకోడు,
చిన్నప్పుడు ఆయన భుజాల మీదే నుంచుని ప్రపంచాన్ని చూస్తాం, ఆయన వేలు పట్టుకుని నడక నేర్చుకుంటాం, ఆయన ఊళ్ళో కూర్చుని చదవటం నేర్చుకుంటాం, ఆయన ఊళ్ళో కూర్చుని ప్రపంచాన్ని చూడటం నేర్చుకుంటాం, ఆయనతో పాటే ఆయన స్కూటర్ డ్రైవ్ చేస్తుంటే ఆయన ముందు నుంచుంటాం, ప్రపంచం మొత్తం మనమే గెలుస్తున్నాం అనుకుంటాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్నాం అని ఇప్పుడు అనుకోద్దు. మన వెనకాల కనపడిన ఒక నీడలాగా నాన్న ఇప్పుడు మనతోనే ఉంటాడు. విలువలంటే యాక్చువల్గా నేను అనుకోవటం ఏంటంటే చాలా సింపుల్గా ఉండేవి విలువలు, కానీ ప్రపంచంలో వాటిని ఎక్కువ మనం పాటించడానికి ఇష్టపడమే కష్టంగా ఫీల్ అవుతుంది. అంటే మంచిగా ఉండటం అంటే ఇప్పుడు ఎలా తయారైందంటే అది ఒక క్లిషే. ఏదైనా ఒక మంచి విషయం, నాన్నకి దండం పెట్టు, లేదంటే అమ్మని ప్రేమించు, ఆడపిల్లల్ని గౌరవించు, ఇలాంటివన్నీ. ఇప్పుడు మన బస్సులో చూడండి, మీకు బస్సులో ఆడవారికి కేటాయించిన సీట్లు వారికే కేటాయించి, మనకి మంచి కామెడీ జోక్ అది. సో అట్లాగే రోడ్డు మీద ట్రాఫిక్ నిలిస్తే ఆగండి, అది కూడా మంచి కామెడీ మనకి, దాన్ని బ్రేక్ చేయటం హీరోయిజం. అలా కాకుండా వాటిని పాటించిన హీరోయిజం ఉంటే ఎలా ఉంటుంది? యాక్చువల్గా వాటిని పాటించడం కదా హీరోయిజం. ప్రపంచంలో విలువల్ని పాటించి, విపరీతంగా విలువల్ని పాటించి బతికినవాడు మర్యాద పురుషోత్తముడు రాముడు. మరి ఆయన బోరింగ్గా ఉంటే ఆయన కథను ఇన్నిసార్లు నాకు తెలిసి ప్రపంచంలో ఇన్నిసార్లు తిరిగి 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 చెప్పిన కథ ఎవరిదైనా ఉందంటే రాముడి కథ నాకు తెలిసి. ప్రపంచంలో అన్ని లాంగ్వేజెస్లోను, అన్ని సినిమాల్లోనూ, అన్ని పుస్తకాల్లోనూ, చందమామ దగ్గర నుంచి మొదలుపెట్టి మీకు రాజాజీ దాకా ప్రతివాడు దాసిన కథ. మధ్యతరగతి వాళ్ళు జీతం కంటే అప్పులు ఎక్కువ ఉంటాయి, నెలలో 30 రోజులే ఉంటాయి, కానీ అవసరాలు మాత్రం 40 రోజులకు ఉంటాయి. సో అందుకని ఆఖరి 10 రోజులు పుస్తకాలు ఉంటాయి. సో వీళ్ళ జీవితంలో ఎక్కువ ఉండేది ఒకటే ఒకటి హాస్యం. దాంతోనే పేదరికానికి తాడేసి కట్టేసి దాన్ని కుక్క పిల్లలకి ఇంటి చివరికి కట్టేశారు సార్. లేదంటే చాలా మంది మనుషులు చచ్చిపోయింది హాస్యమైన జీవితంలో లేకపోతే. ఒక బూత్ మాట్లాడి నవ్వించడం ఈజీ అందరికంటే ముందు, ప్రతి వాళ్ళు నవ్వుతారు, కానీ నవ్విన వెంటనే మనం చాలా తక్కువగా చూస్తారు. కానీ ఒక గొప్ప మాట మాట్లాడితే మేబీ అర్థం కాక వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళిపోతున్న దారిలోనైనా సరే అది ఆలోచనకు వస్తే మనం ఫోన్ చేసి మరీ అభినందిస్తారు. సో ఒక్కొక్కసారి కొంచెం లేట్ అయినా పర్లేదు, కానీ మంచిదే చెప్తానని అనిపిస్తూ ఉంటుంది. సామాన్యంగా మన వాళ్ళందరికీ కూడా ఒక క్లిషే ఉంటుంది, ఆడవాళ్ళు అనేసరికి తెలియకుండా కొన్ని 100 సంవత్సరాల నుంచి మనం ఒక మైండ్ సెట్ తయారు చేసి పెట్టేశాం. వాళ్ళు పెద్ద తెలియని వాళ్ళు కాదు, లేదంటే వాళ్ళు పెద్ద క్యాపబుల్ కాదు, వాళ్ళు పెద్ద ఎంటర్ప్రెన్యూర్స్ కాదు, వాటన్నిటిని ఆడవాళ్ళు తప్పుని ప్రూవ్ చేస్తూ వస్తూనే ఉన్నారు. అయినా ఇంకా నమ్మం, ఇప్పటికీ ఇంకా నమ్మం మనం ఈ రోజుకి కూడా. అంటే నిజం మాట్లాడుకుంటే ఓపెన్గా ఈ రోజుకి కూడా ఒక గ్లామర్ కోసం లేదంటే కలర్ఫుల్గా ఉండటం కోసం అని నమ్ముతాం తప్పితే వాళ్ళని. వాళ్ళే లేకపోతే ఆనందం ఎక్కడుంది జీవితంలో? ఆడపిల్లని పెంచితే తెలుస్తుంది ఆనందం అంటే ఏంటో. అది నేను నువ్వేలో చెప్పాను, ఒక ఆడపిల్ల పెరుగుతుంటే చూడటం అనే మ్యాజిక్ నాకు తెలిసి. ఎందుకంటే చాలామంది అక్కల మధ్యలో పెరిగాను, మా కజిన్స్ కానీ మా అక్కను చూశాను నేను, నాకు తెలుసు వాళ్ళు ఎంత తెలివిగా ఉంటారో, ఎంత బాగా మాట్లాడగలరో, అండ్ ఎంత పవర్ఫుల్గా ఉంటారు. నాకు తెలిసి నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఆడవాళ్ళు ఉన్నంత బలంగా మానసికంగా మగవాళ్ళు ఉండలేరు. వీళ్ళకి ఏదైనా ఒక కష్టం రాగానే 10 మంది మధ్యలోకి వెళ్ళి కూర్చోవాలి, లేదంటే మగాళ్ళు షేక్ అయిపోతారు. సాయంత్రం 5 నుంచి 7 దాకా ఇంట్లో ఏ మగాడిని ఉండమనండి, చాలా కష్టం. కానీ ఆడవాళ్ళు ఇంట్లో కూర్చోగలరు, గ్లూమీగా కరెంట్ లేకపోయినా కూడా ఇంట్లో అంత ధైర్యంగా కూర్చోగలరు. టీవీ కూడా లేని రోజుల్లో హస్బెండ్ వస్తాడని ధైర్యంతో వెయిట్ చేస్తారు. నిజంగా వాళ్ళు వెరీ స్ట్రాంగ్ పీపుల్ అనిపిస్తున్నారు. సో వాళ్ళ ముందు తగ్గడంలో తప్పే ఉంది, అది గొప్పగా. మన భారతీయులందరికీ కూడా భాషతో సంబంధం లేదు, మన భారతీయులందరికీ కూడా ఒక డే అనే దాని మీద పెద్ద నమ్మకం లేదు. ప్రేమని 14 రోజులు మాత్రమే ప్రేమించి ఆ తర్వాత ఆడపిల్లని చంపేద్దాం, వాళ్ళ మీద యాసిడ్ పోసేద్దాం అలా కాకుండా జీవితాంతం ఆడపిల్లని ప్రేమిద్దాం తప్పేం లేదు. అలాగే అమ్మను కూడా సంవత్సరంలో ఒక రోజు ప్రేమించి మిగతా అన్ని రోజులు కంచాలే వీసిరేసి తిట్టటాలు అవి కాకుండా అమ్మని జీవితాంతం ప్రేమిద్దాం. అలాగే నాన్నను కూడా ప్రపంచంలో సంవత్సరంలో 365 రోజులు ఒక రోజు కాకుండా 365 రోజులు గుర్తించుకుందాం. అంటే నాకు చాలా సంవత్సరాల క్రితం ఒక మిత్రుడితో ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు, సాయంత్రం పూట కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఆయన నాతో ఒక మాట చెప్పాడు. మామూలుగా మనుషులకు 4 కాలాలు ఉన్నాయి, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, అంటే 4 ఏజెస్ అకార్డింగ్ టు ద హిందూ మైథాలజీ. కృతయుగంలో ఒక రాక్షసుడు ఏదో బుక్స్ పట్టుకుని, వేదాలు పట్టుకుని కిందకి వెళ్ళిపోయి సముద్రం కింద దాక్కున్నాడు. దాక్కుంటే విష్ణుమూర్తి వరాహావతారంలో వచ్చి అతన్ని చంపి ఆ వేదాలన్నీ పైకి తీసుకెళ్ళాడు. త్రేతాయుగంలో సీతని రావణాసుడు సముద్రం దాటి అవతలికి తీసుకెళ్ళాడు. రాముడు వెళ్ళి యుద్ధం చేసి తన సీతను వెనక్కి తెచ్చుకున్నాడు. ద్వాపరయుగంలో ఒక ఇద్దరు బ్రదర్స్ ఆన్సిస్టర్ల ప్రాపర్టీ గురించి ఒక చిన్న గొడవ వచ్చి
వాళ్ళిద్దరు కలిపి కురుక్షేత్రం అని మధ్యలో ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుని అక్కడ కొట్టుకుని చచ్చిపోయి మిగిలిన పాండవులు ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారు. ఈ మూడు ఆలోచిస్తుంటే ఏమనిపించిందని ఆయన చెప్పాడంటే నాకు, కాజ్ ఆఫ్ ది వార్ ఈజ్ నాలెడ్జ్. వన్స్ జ్ఞానం కోసం పోరాటం జరిగింది, త్రేతాయుగం వచ్చేసరికి కాజ్ ఆఫ్ ది వార్ కొంచెం తగ్గింది. ఒక అమ్మాయి సీత అని ఒక అమ్మాయి కోసం కొట్టుకున్నారు. థర్డ్ ద్వాపరయుగం వచ్చేసరికి కాజ్ ఆఫ్ ది వార్ ఇంకా చీప్ అయింది, ఒక ల్యాండ్ గురించి కొట్టుకున్నారు. ఇప్పుడు కలియుగంలో కాజ్ ఆఫ్ ది వార్ ఏంటి, దేని గురించి కొట్టుకుంటాం? కలర్తో ఉన్న ఒక నోటు గురించి కొట్టుకుంటాం. దాన్ని కొంతమంది రూపాయి అంటారు, కొంతమంది డాలర్ అంటారు, కొంతమంది రెన్మిన్బి అంటారు. సో అలాగే వార్ జరిగే ప్లేస్ ఒకప్పుడు ఎక్కడి నుంచో కింద సముద్రంలోకి వెళ్ళి కొట్టుకున్నారు. త్రేతాయుగం వచ్చేసరికి ఒక సముద్రం దాటితే సరిపోయింది. కలియుగం ద్వాపరయుగం వచ్చేసరికి రెండు ప్లేసెస్కి మధ్యలోనే ఒక ప్లేస్ సెలెక్ట్ చేసి కొట్టుకున్నారు కురుక్షేత్రంలో. సో వార్ ఫీల్డ్ కూడా దగ్గరైపోతుంది. సో ఇప్పుడు వార్ ఫీల్డ్ ఎక్కడుంది? విత్ఇన్, మనలోనే ఉంది. మనం ఒక తప్పు చేస్తాం డబ్బులు సంపాదించడం కోసం, లేదా పేరు సంపాదించడం కోసం, లేదా ఇంకోటి ఏదో గెలవటం కోసం అబద్ధం చెప్తాం. తర్వాత మనమే దాన్ని గిల్టీగా ఫీల్ అవుతాం, మనలో మనమే సంఘర్షణ అనుభవిస్తాం, మనతో మనమే కొట్టుకుంటాం, చివరికి మనమే చచ్చిపోతాం. సో ఇప్పుడు వార్ ఫీల్డ్ దగ్గరకు వచ్చేసింది, మన లోపల దాకా వచ్చేసింది. నాకు తెలిసి ఎప్పుడు నేను ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అస్తమాన భుజాల మీద చేతులు ఇస్తారు కదా సినిమాలలో, ఏ దోస్తీ హమారా అని చెప్పి ఇద్దరు మామూలుగా భుజాల మీద చేసి ఎక్కువ ఆనందంగా ఎక్కువ ప్రేమగా సినిమాలో ఉండదు, బయట అయితే అంతలా ఉండరాడు. యాక్చువల్గా ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు ఫ్రెండ్స్ చూస్తే ఎక్కువ తిట్టుకుంటారు తెలుసా, బాగా ఇష్టం ఉన్న వ్యక్తులు ఎక్కువ కోపడతారు, ఎక్కువ ఒకరినొకరు మాట్లాడుకుంటారు. చాలా అత్యవసరం ఉన్నప్పుడు, నిజంగా అవసరమైనప్పుడు మాత్రమే వాళ్ళ కోసం వీళ్ళు వీళ్ళ కోసం వాళ్ళు రియాక్ట్ అవుతారు. నాకు తెలిసి ఏ అమ్మ తన కొడుకు కైలివి చెప్పడం మన కల్చర్లో లేదు బేసిక్గా. అలాగే మనం మన అమ్మకి ఐ లవ్ యూ అమ్మ అని చెప్పము, చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంతకంటే ఎంత పెద్ద మాట చెప్పినా మనకి సరిపోదు వాళ్ళతో రిలేషన్. సో నేనేం నమ్ముతానంటే, మనిషి గొప్పడు అందరికంటే, అతని కళలు కానీ అతని ఆశయాలు కానీ అతని అలవాట్లు కానీ అతని జీవితంలో ఎంత ముందుకు తీసుకెళ్తాయి లేదంటే ఎంత వెనక్కి విసిరేస్తాయి, అది అతని కళలు గొప్పవైతే పైకెక్కుతాడు, అతని అలవాట్లు ఆశలు చెడ్డవైతే కిందకి పడిపోతాడు. ఇలాంటి చాలా చిన్న చిన్న సంఘర్షణలు, మనకుండే మామూలు భయాలు, మామూలు కోపాలు, మామూలు ఇష్టాలు మనం దాదాపుగా మాట్లాడుకోవటం మానేసాం. మనం అందరం ఎక్కడికో చూస్తూ మాట్లాడుతున్నాం, ఎంతో దూరంగా చూస్తూ మాట్లాడుతున్నాం, ఫోన్ చూస్తూ హలో చెప్తున్నాం పక్క వాళ్ళకి, టీవీ చూస్తూ ఫోన్ చేస్తున్నాం. మనం ఇంటికి వెళ్ళేసరికి మన అమ్మ వాళ్ళతో మాట్లాడకుండా టీవీలో మనకి ఇష్టమైన సీరియల్ పెడుతున్నాం, లేదంటే నైట్ 11-12 దాకా ఏదో ఒక ఇంగ్లీష్ సినిమా చూసి పడుకుంటున్నాం. మనం మాట్లాడుకోవటం మానేసాం, మనం ఏమి చేయక్కర్లేదు. ప్రపంచం బాగుండాలంటే ఏమి చేయక్కర్లేదు, ఇద్దరు మనుషులు పక్క పక్కన కూర్చుని ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూస్తూ మాట్లాడుకుంటే చాలు. ఇదే గుంటూరులో పుట్టిన శంకరమంచి సత్యం గారని చాలా గొప్ప ఆయన అమరావతి కథలు అని రాశారు ఆయన, అది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది ఆ పుస్తకానికి. వీలుంటే దయచేసి ఎవరైనా చదవండి, నాకు తెలిసి తెలుగులో చాలా గొప్ప పుస్తకాలు, అది కూడా ఒక పుస్తకం. అందులో ఆయన కథ రాస్తాడు, ఆ కథ చెప్పి ముగిస్తాను అంతకు మించి ఎక్కువ విసిగించను ఎవరిని. ఏంటంటే అందులో ఆయన పేరు గుర్తులేదు, ఒక ఆయన రోజు పొద్దున్నే లేచేవాడు, అమరావతి ఊళ్ళో బతికేవాడు ఆయన, నదికి వెళ్ళి స్నానం చేసేవాడు, వచ్చేవాడు గుళ్ళోకి వెళ్ళి దేవుడు శివుడి మీద చెంబుడు నీళ్లు పోసేవాడు, ఇంటికి వచ్చి వాళ్ళ ఆవిడకి ఏ కూర వండాలో చెప్పేవాడు, ఆవిడ వండితే తినేసి అరుగు మీద కూర్చుని సాయంత్రం పూట దారిలో వెళ్ళి ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పేవాడు, ఆ తర్వాత రాత్రి మళ్ళీ వాళ్ళ ఆవిడకి ఏం వండాలో చెప్పేవాడు, అది తినేవాడు. అప్పుడప్పుడు పండగలు వస్తే గుడికి వెళ్ళి భజన చేసేవాడు అందరితో పాటు, సరదాగా స్నేహితులతో కబుర్లు చెప్పేవాడు. ఒక 60-70 సంవత్సరాల తర్వాత చచ్చిపోయాడు. ఇంతే కథ, ఇంకేమీ లేదు. చివరిలో ఒక మాట రాస్తాడు, ఇలా బతకడం మాత్రం ఏ తప్పు చేయకుండా అంత తేలిక కాదు కదా. ఎందుకంటే రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఒక అమ్మాయి కనిపిస్తుంది, కనిపించగానే ఒక ఏలేయాలనిపిస్తుంది, వేయకుండా ఇంటికి వెళ్ళిపోండి, అంత తేలిక అది. చాలా గొప్ప. అలాగే ఒక పెద్ద ఆయన సడన్గా పడిపోతూ ఉంటాడు రోడ్డు మీద, సడన్గా నవ్వు వస్తుంది మనకి, నవ్వకుండా ఉండండి, అంత తేలిక అది. ఏ తప్పు చేయకుండా బతకడం అంత తేలిక కాదు. మామూలుగా బతికి చచ్చిపోయిన వాళ్ళే మహానుభావులు.